हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन की रोड संस्थो 10th क्लास अलगे 12th क्लास विद्यारहत अप्लाई चुस्क विधा 876 वेकेंसीस तो भारी नोटिफिकेशन अच्छे विद्ल का जरिए अभी मन की सेंट्रल गवर्नमेंट संबंधी प्रभुत्व पर्मनेंट जॉब्स 30,000 रूपीस वरुक सैलरी अच्छे पे चार कंप्लीट डीटेल्स वीडियो एक्सप्लेन काबी वीडियो चूस्त वाली वीडियो ने चेन लाइक सपोर्ट चाहिए गर्स लाइक मतमे सो फ्रेंड्स टॉपिक मुझे किरण मित्रा रीलेवल थ्रू का बिजनेस डेवलपमेंट टेस्ट राय वाल बिकाई अने कंपनी में बिजनेस डेवलपमेंट एसोसिएट का जॉब వచ్చింది సో మీ డిగ్రీ తో కాని ఎక్స్‌పీరియన్స్ తో కాని రెజ్యూమ్ తో కాని పని లేకుండా మీరు కూడా ఈ విధంగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు కిరణ్ కి ఈ విధంగా జాబ్ వచ్చింది ఇప్పుడు చూద్దాం కిరణ్ యాక్చువల్ గా మ్యాథమెటిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి స్టాటిస్టిక్స్ విభాగంలో రీసెర్చర్ అవుతామని చెప్పేసి అనుకుంది దానికి గాను జపాన్ బేస్డ్ యూనివర్సిటీలో తనకి మాస్టర్స్ చేయడానికి గాను అడ్మిషన్ కూడా దొరకడం జరిగింది తర్వాత కోవిడ్ పేరుతో అదైతే ఆపర్చునిటీ మిస్ అయ్యిందన్నమాట తన డ్రీమ్ అనేది బ్రేక్ అయినప్పటికీ కూడా లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది అని చెప్పేసి తను మళ్ళీ తన యొక్క మ్యాథమెటిక్స్ డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని సో సేల్స్ ఫీల్డ్ లో వర్క్ చేద్దామని చెప్పేసి జాబ్ సెర్చింగ్ అయితే చేయడం జరిగింది చూడడానికి ఇది ఇంపాసిబుల్ గా కనిపిస్తున్నప్పటికీ తనకైతే జాబ్ వచ్చిందండి ఈ విధంగా వచ్చిందంటే కనుక రీ లెవెల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ అయితే తను రాయడం జరిగింది రాసి క్లియర్ కూడా చేయడం జరిగింది సో ఆ విధంగా క్లియర్ చేయడం వల్ల బికాయి అనే కంపెనీలో సేల్స్ జాబ్ అనేది తనైతే పొందడం జరిగింది అన్నమాట రీ లెవెల్ త్రూగా జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ అండి రీ లెవెల్ లో మనకి ఇండియా స్టాప్ కంపెనీ అన్ని కూడా మీ యొక్క స్కిల్స్ ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీరు టెస్ట్ రాసి 500 ప్లస్ స్కోర్ తెచ్చుకోవడం ద్వారా విత్ ఇన్ 15 డేస్ లోనే మీ యొక్క డిగ్రీ గాని ఎక్స్‌పీరియన్స్ గాని అడగకుండానే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ కూడా మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ మీరు ఎన్నిసార్లన్నా ఈ టెస్ట్ అనేది రీ అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అంతే కాకుండా ఎవరైతే టాప్ స్కోరర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐఫోన్ మ్యాక్బుక్ యాపిల్ వాచెస్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకు 18 రకాల టెస్ట్ కేటగిరీస్ అయితే ఉంటాయి లైక్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ బ్లాక్ చైన్ డెవలప్మెంట్ హెచ్ఆర్ అండ్ సేల్స్ ఈ విధంగా చాలా రకాల టెస్ట్లు ఉంటాయి కొత్తగా వీళ్ళు కొన్ని టెస్ట్లను అయితే ఇంట్రడ్యూస్ చేశారు మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అదేవిధంగా మనకి గ్రాఫిక్ డిజైన్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి పలు రకాల టెస్ట్లు అయితే ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ టెస్ట్ స్లాట్ అనేది బుక్ చేసుకొని మీ యొక్క డ్రీమ్ జాబ్ అనేది మీరు కూడా గెట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాటర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టోర్ కీపర్ టెక్నికల్ అలాగే మల్టీ స్కిల్డ్ వర్కర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి టోటల్గా మనకి 876 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు 377 వచ్చేసరికి మనకి స్టోర్ కీపర్ టెక్నికల్ ఉద్యోగాలు 499 వేకెన్సీస్ వచ్చేసరికి మనకి మల్టీ స్కిల్డ్ వర్కర్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం सो फ्रेंड्स नोटिफिकेशन संबंधी एज डीटेल्स परशील मल्टी स्किल्ड वर्कर्स संबंधी 18 to 25 एज मेन स्टोर कीपर टेक्निकल संबंधी 18 to 27 एज उड़ा मेन दी तो मन की एज रिलैक्सेशन मन की मेन काबी सो एससी एसटी वालेमो 5 इयर्स ओबीसी वालेमो 3 इयर्स एवरते पीहेच कैंडिडेट्स वालक संबंधी 10 इयर्स एज रिलैक्सेशन अप्लीकेबल मन की विधा मन के जरिए दी संबंधी कंप्लीट डीटेल्स गमनते क्वालिफिकेशन डीटेल्स मन चूसते मन की स्टोर कीपर टेक्निकल उद्योग संबंधी 377 వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలంటే 12th క్లాస్ అయితే మీకు విద్యార్హత అయితే ఉండాలి దీంతో పాటు స్టోర్ కీపింగ్ సంబంధించి కొంత నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఈ వేకెన్సీస్ చూసుకుని ఒకసారి మనకి యువర్కి సంబంధించి 157 ఎస్సీ వాళ్ళకి 53 ఎస్టీ వాళ్ళకి 26 ఓబీసీ క్యాండిడేట్స్కి 103 ఈడబ్ల్యూఎస్కే క్యాండిడేట్స్కి సంబంధించి 38 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు మల్టీ స్కిల్డ్ వర్కర్స్ సంబంధించి ఉద్యోగాలు 499 వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి 10th క్లాస్ తో పాటు రిలెవెంట్ సర్టిఫికెట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు వేకెన్సీస్ చూసుకోండి యువర్కి సంబంధించి 164 ఎస్సీ వాళ్ళకి 90 ఎస్టీ వాళ్ళకి 50 ఓబీసీ వాళ్ళకి 177 ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 18 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఒక రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారండి తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత మనకి ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి పిడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు మీరు ఫ్రీగానే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇక జనరల్లో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ 50 రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందని చెప్పేసి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు
సో ఫ్రెండ్స్ ఈరోజే మనకి ఈ యొక్క 876 వేకెన్సీ సంబంధించినటువంటి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారండి. మీరు అప్లై చేయడానికి సంబంధించి www.pro.gov.in అనే వెబ్సైట్ విజిట్ చేసి మీరు అయితే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి షార్ట్ నోటీస్ అనమాట. మనకి ఆఫీషియల్గా షార్ట్ నోటీస్ అయితే ప్రభుత్వం నుంచి అయితే విడుదలైంది. మనకి ఫ్యూ డేస్లోనే దీనికి సంబంధించినటువంటి పెద్ద నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. దానికి సంబంధించి మనకి వచ్చిన వెంటనే మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో మీకు షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి సిలబస్ ఇవేమి కూడా మనకైతే మెన్షన్ చేయలేదన్నమాట. సో మనకి పెద్ద నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, దానికి సంబంధించి సిలబస్ కావచ్చు పూర్తి స్థాయిలో మనకైతే అందుబాటులో ఉంటాయి కాబట్టి అప్పుడు మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి మరొక వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు కాబట్టి గమనించగలరు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.